అర్జున్ కారుకు తగిలి ఎగిరి రోడ్డు అవతల చెట్టుకు తగిలి కింద పడింది ఆ అమ్మాయి. అర్జున్ స్పీడ్గా కార్ దిగి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. చూసి షాక్ అయ్యాడు. ఆ అమ్మాయికి దెబ్బలు చాలా తగిలుంటాయి అనుకున్నాడు. కానీ ఆశ్చర్యంగా తనకు చిన్న దెబ్బ మాత్రమే తగిలింది. దేవుడా, ఏమీ కాలేదు అనుకొని ఆ అమ్మాయిని లేపాడు. ఎంత లేపినా లేవలేదు. భయంగా ఆమెను పరిశీలించి చూశాడు. చెవిలో నుండి రక్తం వస్తుంది. వెంటనే ఆమెను ఎత్తుకొని కార్లో హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. డాక్టర్ చెకప్ చేసి గంటలో స్పృహ వస్తుందని చెప్పాడు. దాంతో ఊపిరి పీల్చుకున్నాడు అర్జున్. తన వాళ్ళు ఎవరో ఏంటో వాళ్ళకి ఎలా చెప్పాలి ఇప్పుడు ఎలా అనుకుంటూ ఉన్నాడు అర్జున్. నర్సు వచ్చి సార్ ఆ అమ్మాయి స్పృహలోకి వచ్చింది అని చెప్పింది. అర్జున్ లోపలికి వెళ్ళి చూశాడు. ఇప్పుడు ఎలా ఉందండి అని అడిగాడు. అలా అడిగి ఆమెనే చూస్తున్నాడు. పెద్ద పెద్ద కళ్ళు, ఆ కళ్ళకు వత్తుగా కాటుక పెట్టింది. ముక్కుకు చిన్న ముక్కు పుడగ, గులాబీ రేకుల్లాంటి పెదవులు, పొడవాటి కురులు, ఎంత అందంగా ఉందో. ఆ క్షణంలో అర్జున్ మనసు అదుపు తప్పింది. నా జీవితంలో ఇంత అందమైన అమ్మాయిని చూడలేదు అనుకున్నాడు. తన వైపే చూస్తున్న అర్జున్ని చూసి చిన్నగా నవ్వింది ఆమె. అప్పుడు తేరుకొని తన నుంచి చూపు పక్కకు తిప్పాడు. మీ పేరేంటండి, మీ వాళ్ళెవరో చెప్పండి, నేను వాళ్లకు ఈ విషయం చెప్తాను అన్నాడు. ఆ అమ్మాయి ముఖం బాధగా మారింది. అర్జున్కి అర్థమై ఎవరు లేరా అండి మీకు అన్నాడు. తను కూడా బాధపడుతూ తల అడ్డంగా ఊపింది. కొంపతీసి మీకు మాటలు రావా అన్నాడు. వచ్చు అని తల ఊపింది అర్జున్. అది సరేలే, మీ పేరు, ఎక్కడుంటారు అని అడిగాడు. ఆ అమ్మాయి నా పేరు మోహన అని చిన్నగా చెప్పింది. ఆ పేరు వినగానే అర్జున్ గుండె వేగంగా కొట్టుకుంది. కానీ అది ఎందుకో అతనికే అర్థం కాలేదు. నాకు ఎవరు లేరు, నేను ఏదైనా ఉద్యోగం చేసుకుందామని ఇక్కడికి వచ్చాను అనింది కన్నీళ్లతో. అర్జున్ జాలి పడుతూ, ఓ అవునా, ఏం చదువుకున్నావు? నాకు సొంతంగా కంపెనీ ఉంది, నీకు అభ్యంతరం లేకపోతే నేను నీకు ఉద్యోగం ఇస్తాను అన్నాడు. ఆ అమ్మాయి చిన్నగా నవ్వి థ్యాంక్స్ అండి అనింది. అర్జున్ సరే నాతో రండి అని. అంత ఎత్తు నుండి ఎగిరి పడిన మీకు దెబ్బలు పెద్దగా తగల్లేదు, అదే ఆశ్చర్యంగా ఉంది నాకు అన్నాడు. నేను చాలా అదృష్టవంతురాలిని, ఈరోజు ఇలా మిమ్మల్ని కలవాలని రాసిపెట్టి ఉంది, అందుకే ఇలా కలిశాము అనింది ఆమె. దానికి అర్జున్ నవ్వుతూ, మనది విడదీయరాని బంధం అంటారు అంతేగా అని గట్టిగా నవ్వాడు. మోహన కూడా అర్జున్ నవ్వుతో జత కలిపింది. ఇద్దరూ డాక్టర్ని కలిసి టాబ్లెట్స్ తీసుకొని కార్లో అర్జున్ ఆఫీస్కు బయలుదేరారు. ఇక్కడ వారణాసిలో విశ్వక్ శర్మ గారు అమ్మవారు పూజ ముగించుకొని తన ఫలహారం కోసం కూర్చున్నాడు. కొడుకుతో మాట్లాడాలని రంగనాథ్కు ఫోన్ చేశాడు. రంగనాథ్ మీటింగ్లో ఉండడంతో పిఏ ఫోన్ ఎత్తి, నాన్నగారికి ప్రణామములు, రంగనాథ్ సార్ పార్టీ మీటింగ్లో ఉన్నారు, మీకు మధ్యాహ్నం ఫోన్ చేపిస్తాను అని వినయంగా చెప్పాడు. విశ్వక్ శర్మ గారు సరే అని అర్జున్కు ఫోన్ చేశాడు. మోహనతో మాట్లాడుకుంటూ కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు అర్జున్. ఫోన్ రింగ్ అవుతూ ఉంది. చూస్తే తాతగారని. కార్ పక్కకు ఆపి, తాతగారు చెప్పండి, పూజ అయిందా అని అడిగాడు. విశ్వక్ శర్మ గారు, హా చిన్న అయ్యింది, నీ పక్కన ఎవరున్నారు అన్నాడు. దేవుడా, తాతగారికి అన్నీ ఎలా తెలుస్తాయి అనుకోని తను అబద్ధం కూడా చెప్పలేనని జరిగింది చెప్పాడు. ఆయన కార్ నడిపేటప్పుడు చూసుకోవాలి అని, ఇప్పుడు ఎలా ఉంది అమ్మాయికి అని అడిగాడు. అర్జున్ నవ్వుతూ, పర్వాలేదు, ఎవరూ లేరు కదా అని, మన కంపెనీలో ఉద్యోగం ఇస్తున్నాను అన్నాడు. ఆయన సరే నీ ఇష్టం, మంచి పనిని నేనెందుకు కాదంటాను, వారణాసి ఎప్పుడు వస్తున్నావు అన్నాడు. అర్జున్ ఇంకో 10 రోజుల్లో వస్తాను, వీలుంటే అమ్మా నాన్న కూడా వస్తారు అన్నాడు. హా సరే, ఇంకో కొద్దిసేపట్లో దుర్ముహూర్తం ఉంది, 2 గంటల వరకు అలాగే ఉంటుంది,
ఏ పనులు మొదలు పెట్టకు. ఆ ఆ అమ్మాయి నీకు ఎదురుపడిన సమయం చెప్పు అన్నాడు విశ్వక్షర్మ. అర్జున్ కరెక్ట్గా 10:23 అని అమ్మాయి పేరు మోహన అన్నాడు. విశ్వక్షర్మ గారికి ఒళ్ళు వణికింది. ఏంటి ఆ పేరా అనుకున్నాడు. అతని మనసులో ఏదో భయం బాధ ఏవో స్పష్టమైన దృశ్యాలు కనిపించాయి. కానీ అర్జున్కి చెప్పకుండా సరే జాగ్రత్తగారా అని ఫోన్ పెట్టేశాడు. అర్జున్ మోహన ఇద్దరు ఏదైనా తిందామనుకోని ఓ హోటల్ ముందు కార్ ఆపాడు. ఇద్దరూ దిగి భోజనం ముగించుకొని తిరిగి కార్ దగ్గరకు వచ్చారు. అక్కడికి దగ్గర్లో ఓ గుడి ఉంది. ఆ గుడి ముందు ఓ ఆవిడ చంటిపాపను ఎత్తుకొని ఊడుస్తుంది. ఆవిడ నడుం మీద పాప ఉంది. అది చూసి మోహన నవ్వింది. ఆ నవ్వు చూసిన అర్జున్ మొహం విప్పారింది. అజంతా ఎల్లోరా శిల్పం అందగత్తె అనే పేర్లు చాలా చిన్నవి అనుకున్నాడు మనసులో తన వైపు చూస్తూ. మోహన అర్జున్తో సార్ ఒకసారి అక్కడికి వెళ్ళనా అని పాప వైపు చూపించింది. అర్జున్ సరేనని తల ఊపాడు తన నవ్వును మురిపంగా చూస్తూ. వేగంగా ఆ తల్లి బిడ్డలను చేరింది మోహన. అక్క పాపను ఇవ్వు అని అడిగింది. మోహన చేతులు చాపగానే మోహన దగ్గరకు వచ్చింది పాప. అదంతా అర్జున్ దూరం నుంచే చూస్తూ ఉన్నాడు. తనకు చిన్నపిల్లలంటే ఇష్టమేమో అనుకున్నాడు. కొద్దిసేపటికి ఆవిడ గుడి బయట ఊడ్చి లోపలికి వెళ్ళింది. పాపను తన ఒడిలో కూర్చోబెట్టుకొని కబుర్లు చెబుతుంది మోహన. పాప నవ్వుతూ కేరింతలు కొడుతుంది. అది చూసి మోహన ఇంకా నవ్వుతుంది. అర్జున్కి అర్జెంట్ అని మేనేజర్ ఫోన్ చేయడంతో మోహనను పిలిచాడు. సరే అని పాపను వాళ్ళ అమ్మకు ఇస్తాను అని లోపలికి అడుగుపెట్టబోయింది. ఏం జరిగిందో ఏమో కాని కాలుతో ఎగిరితంటే ఎలా వెనక్కి పడతారో అలా వచ్చి ఎగిరిపడింది మోహన. అర్జున్ ఒక్కసారిగా అవాక్కయ్యాడు. పాపను కింద పడకుండా ఓ వ్యక్తి పట్టుకున్నాడు. మోహన రోడ్డు మీద పడింది. కాని ఆశ్చర్యంగా ఒక్క దెబ్బ తగల్లేదు. అందరూ ఆశ్చర్యపోయారు. మోహనను లేపి నీళ్లు తాగించారు. తన గుడి ముందు ఆ తండ్రి ఎవరికీ ఏ ఆపద రానివ్వడని దండం పెట్టుకున్నారు అక్కడ వారు. అర్జున్ పరిగెత్తుకుంటూ వచ్చి మోహనను చేరాడు. ఏం కాలేదు కదా అని ఆమెను గుండెలకు హత్తుకున్నాడు. ఆ క్షణమే అర్జున్ మనసు పులకించింది. ఏదో తెలియని ఆత్మీయ భావం కలిగింది. ఎన్నో ఏళ్ల తర్వాత కలిసిన బంధంలా అనిపించింది. తనకు తెలియకుండానే అర్జున్ కళ్ళు వర్షిస్తున్నాయి. మోహన అర్జున్ గుండెల్లో గువ్వపిల్లలా ఒదిగిపోయింది. తన కన్నీళ్లు అర్జున్ గుండెను తడుపుతున్నాయి. అర్జున్కు ఏవో మాటలు తన చెవుల్లో మారుమ్రోగుతుంటే తన గుండె వేగం పెరిగింది. నన్ను వదిలేస్తారా మీ నాన్నగారు మాట విని అనింది ఆమె. అతను అస్సలు వదలను, నీకోసం ఎన్ని ఏళ్లైనా ఎదురు చూస్తాను, ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మ అన్నాడు. నాకేదైనా అయితే మీరు ఎలా అనింది ఆమె. అలా అయితే నేను ఉండను, మరణించైనా నిన్ను చేరుకుంటాను అన్నాడు. ఆ మాటలు వినిపించగానే ఇంకా గట్టిగా మోహన్ను హత్తుకున్నాడు. ఈ లోకాన్ని మరిచారు ఇద్దరు. ఏడుస్తున్న మోహన ఏం జరిగినా నన్ను విడవరు కదా అర్జున్ గారు అనింది. అర్జున్ నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను వదలను అన్నాడు. ఎదురుగా ఉన్న గుడిలోని దేవుడి సాక్షిగా, ఇక్కడ ఉన్న అందరి సాక్షిగా, నా చేతికి ఉన్న ఆ పరమశివుని కంకణం సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని మోహన చేతిలో చెయ్యి వేశాడు. ఆ క్షణం పంచభూతాలు వణికాయి, భూమి కంపించింది. అర్జున్ ఈ ప్రమాణం ఎన్ని ప్రళయాలకు దారితీస్తుందో. విశ్వక్షర్మ గారి మనోనేత్రం తెరుచుకొని తన మనవుడికి పొంచి ఉన్న ఆపద తనకు కనిపించింది. ఒక్క క్షణం ఆయన గుండె ఆగిపోయింది.